మహిళల ఆరోగ్య సంరక్షణకు నిత్యం చేసే వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ చేసేందుకు కాకినాడ స్మార్ట్ సిటీలో రాజాట్యాంక్ చుట్టూ మహిళలకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో గోదావరి సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గోదావరి సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, నగర మేయర్ సుంకర పావని విశిష్ట అతిథిగాను, వైసీపీ ఫ్లోర్ లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. తొలుత ఫ్యూషన్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో మహిళా సైక్లిస్టులకు జుంబా ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా సైక్లిస్టులు మ్యూజిక్కు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ సందడి చేశారు. విష్ యూ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్లో సాంగ్ చేద్దాము. అఫ్ కోర్స్ ఈ పీపుల్ ఆర్ టైర్డ్ అయినా మీరు మళ్ళీ సైక్లింగ్ కూడా చేయాలి, అందులో ఉంటుంది. అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ యూ ఫర్ సైక్లింగ్ ఆల్సో. ఓకే, కమ్ ఆన్. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అటువంటి మహిళ ఆరోగ్య సంరక్షణకు ఫిట్నెస్ ఎంతో అవసరమని, మహిళల ఫిట్నెస్ కోసం కాకినాడ రాజాట్యాంక్ చుట్టూ ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా కాకినాడ పట్టణంలో గోదావరి సైకిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఒక యాక్టివిటీ సైకిల్ తొక్కి సైకిల్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వీళ్ళందరూ మేము ముందున్నాం మగవాళ్ళతో సమానంగాని చెప్పడం కోసం ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపేట వేయడం జరిగింది. నేను ఒక్కడే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఆడబిడ్డగా పుట్టడమే అదృష్టం, ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డగా ఉండడం ఇంకా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చేంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వంలోనూ మనం చూడలేదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేయడం జరుగుతుంది. కనుక అందుకనే ఈ ప్రభుత్వంలో మహిళలు ఉండటం చాలా అదృష్టం అని నా యొక్క భావన. మేయర్ సుంకర పావని మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు. కాకినాడ పట్టణ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు గోదావరి సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ రేసు పెట్టడం జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆరోగ్యం ఫిట్నెస్ అన్నవి ఒక మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా చాలా అవసరం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి అందులోనే ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవంగా సందర్భంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క స్వయం కృషితో పైకి రావడానికి కృషి చేయాలని చెప్పేసి అందరూ మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు పురుషుల పాత్ర ఎంతో ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి, ఇంతమందిని ఇక్కడ చూస్తూ ఉంటేనే. అంటే ప్రతిరోజు ఎర్లీగా లేవడం అలవాటు లేదు. ఈరోజు తొందరగా లేచి మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నేను కూడా లేచి మీ అందరితో పాటు ఇలా వస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి అనిపించింది. నిజంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మనం మహిళలు అందరం కలిపి ఇక్కడికి ఎంత యాక్టివ్గా వచ్చి ఇన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే దానికి కారణం నిజంగా మనల్ని వెన్నంటి నడిపించే ఒక పురుషుడండి. నిజంగా వాళ్ళకు కూడా అంటే మనం ఎంత స్పాంటేనియస్గా వచ్చి ఇక్కడ మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే ముఖ్యంగా మనం కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా నా తరఫున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈవెంట్ ఆర్గనైజర్ దేవి మాట్లాడుతూ ఉమెన్ డేని 100 మంది మహిళలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ చంద్రకళాదీప్తి, గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సైక్లిస్టులు దేవి, డాక్టర్ జ్యోతి, నితిమ, కృష్ణవేణి, కావ్య, ప్రతిమ, పద్మజ, శ్యామల, ప్రవళిక, భవాని, గోదావరి సైక్లింగ్ క్లబ్ నాయకులు ప్రకాశ్రావు,
శ్రీరామ్, విసు, గోపాలరాజు, స్వరాజ్, నగరపాలక సంస్థ వైద్యాధికారి పృథ్వీచరణ్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడలో గోదావరి సైక్లింగ్ క్లబ్ వారు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ చూస్ట్ ఛాలెంజ్, అంటే మీరు ఏదనుకున్నా కానీ ఛాలెంజ్ చేస్తే మీరు ఆ ఛాలెంజ్ చేసిన విషయంలో తప్పకుండా తీసుకున్న థీమ్ ఇది. హలో ఎవరీవన్, హ్యాపీ ఉమెన్స్ డే. ఇట్స్ రియలీ గ్రేట్ డే. యాక్చువల్లీ అందరూ ఇలా కలవడం అంతా బాగుంది. సో ఈరోజు యాక్చువల్లీ ఫ్యూజన్ ఫిట్నెస్ ఓపెనింగ్ ఉందండి జిమ్. సో మా ఫ్రెండ్స్ అందరూ, ఐ మీన్ మా కొలీగ్స్ వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ వచ్చి షో చేశారు. సో అందరూ రండి ఒకసారి, 11 o'clock ఓపెనింగ్ ఉంది ఈరోజు, వస్తే అందరూ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. పక్క నుంచి